పిరికివాడు. ఒక రాజుకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ధైర్యవంతుడు, రెండోవాడు పిరికివాడు, మొండివాడు. ఒకనాడు రెండోవాడు తన తండ్రిని, గొప్ప గొప్ప రాజభవనాల్లో రహస్య మార్గాలు ఉంటాయట కదా, మన భవనంలో కూడా ఉన్నాయా అని అడిగాడు. ఓ చాలా ఉన్నాయన్నాడు తండ్రి. వాటిని చూస్తాను అన్నాడు కొడుకు. అవి నాకు మంత్రి గారికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, అయినా వాటితో నీకు ఇప్పుడు ఏమవసరం వచ్చింది అని తండ్రి అడిగాడు. శత్రువులు మన పైకి వచ్చారనుకోండి, నేను ఎవరి సహాయం లేకుండా తప్పించుకుపోవచ్చు కదా అన్నాడు కొడుకు. రాజు వెంటనే లేచి వెళ్ళి కొడుకు ఒక తలుపు తెరిచి దాని వెనక ఉన్న మెట్లు చూపించాడు. కొడుకు ఆ మెట్లు దిగి మార్గం చూడటానికి వెళ్ళాడు. వెంటనే రాజు తలుపు మూసేశాడు. కొంతసేపటికి రాజు కొడుకు వచ్చి తలుపు తట్టాడు. నీలాంటి పిరికివాడు కోటలో ఉండతగదు, ఆ మార్గానే పోతే పొరుగు రాజ్యం చేరతావు, అక్కడే బతుకు, నీ ముఖం నాకు తిరిగి చూపించకు అన్నాడు రాజు. చూసారా రాజు గారి ఆలోచనలు ఎలా ఉంటాయో.